హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్స్ యూట్యూబ్ ఛానల్. ప్రతిరోజు మనం అందరం కూడా వాట్సాప్ ని బాగా వాడుతుంటాం కదా. అయితే వాట్సాప్ లో మనకు కొన్ని లిమిటెడ్ ఫీచర్స్ మాత్రమే ఉంటాయి. అడిషనల్ గా ఏదైనా ఫీచర్స్ కావాలంటే మాత్రం ఎక్స్టెన్షన్ గా ఏదైనా అప్లికేషన్ మనం వాడితీరాలి. సో ఈ సందర్భంలో నేను మీకు ఒక మంచి అప్లికేషన్ ని పరిచయం చేస్తాను. ఈ అప్లికేషన్ ద్వారా మీరు వాట్సాప్ లో లేని కొన్ని అడిషనల్ ఫీచర్స్ ని కూడా ఇందులో నుంచి యూస్ చేసి మీ ఫ్రెండ్స్ ని ఇంప్రెస్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి, డెఫినెట్ గా ఇందులో ఉన్న టిప్స్ మీకు నచ్చుతాయి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మర్చిపోకుండా లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, దీనికోసం ముందుగా కింద డిస్క్రిప్షన్లో నేను ఒక అప్లికేషన్ సంబంధించిన లింక్ ఇచ్చాను. ఆ యొక్క లింక్ని మీరు డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోండి. అప్లికేషన్ పేరు స్మార్ట్ టూల్ ప్రో. సో వన్స్ ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఒక 7 ఫీచర్స్ అయితే కనిపిస్తాయి. సో ఇవన్నీ కూడా మీకు ఏదో సందర్భంలో తప్పకుండా యూజ్ అవుతాయి. సో ఫస్ట్ చూసుకుంటే టెక్స్ట్ ఇమోజీ వరల్డ్ అని ఉంది. సో దీన్ని మనం ఓపెన్ చేద్దాం. సో ఇందులో మనకున్న యూజ్ ఏంటంటే, మీరు ఏదైనా ఒక టైటిల్ని కానీ ఒక మెసేజ్ని కానీ టైప్ చేస్తే ఆ యొక్క మెసేజ్ని మీకు ఇమోజీ రూపంలో మారుస్తుంది అనమాట. ఉదాహరణకు నేను టెక్సీవాని టైప్ చేస్తాను. సో టెక్సీవాని టైప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ ట్యాప్ చేయండి. కింద ట్యాప్ చేస్తేనే మీకు నంబర్ ఆఫ్ ఇమోజీస్ కనిపిస్తాయి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ కింద చూసుకుంటే ఇమోజీ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తేనే ఇక్కడ మీకు నంబర్ ఆఫ్ ఇమోజీస్ కనిపిస్తాయి. నేను ఇక్కడ ఒక లవ్ సింబల్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా లవ్ సింబల్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు జనరేట్ టూల్ ఉంటుంది. దీన్ని మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తేనే ఇక్కడ మీకు టెక్సీవా అనేసి ఒక లవ్ సింబల్తో ఒక పేరే తయారైపోతుంది. సో దీన్ని మీరు యూజ్ చేయడం కోసం ఇక్కడ కాపీ చేసుకొని కింద అండ్ డైరెక్ట్గా మీ యొక్క వాట్సాప్లోకి వెళ్ళి మీకు నచ్చిన వాళ్ళకు లాంగ్ ప్రెస్ చేసి పేస్ట్ చేయించాలి. సో అంతే, మనకు డైరెక్ట్గా ఇక్కడ సెండ్ చేయండి. ఈ విధంగా సెండ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, బాగుంది కదా. అండ్ తర్వాత టూల్ చూసుకుందాం. ఇక్కడ మనకు సెకండ్ టూల్లోకి వెళ్తే రిపీట్ ద టెక్స్ట్ అనేసి ఒక ఆప్షన్ ఉంది. సో ఈ యొక్క ఆప్షన్ ఏంటంటే, మనం ఏదైనా ఒక మెసేజ్ పెడితే సో అది ఒకసారి, 2 సార్లు, 100 సార్లు, 1000 సార్లు ఆ విధంగా చూసుకుంటే 55,000 వరకు మనము రిపీటెడ్లీ పంపించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను హాయ్ అని టైప్ చేస్తాను, హాయ్. సో ఇప్పుడు మీరు ఎన్నిసార్లు దీన్ని రిపీటెడ్గా పంపించాలని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ కోసం నేను 100 టైమ్స్ అని సెలెక్ట్ చేసి ఇక్కడ జనరేట్ టూల్ పైన ట్యాప్ చేశాను. సో 100 టైమ్స్ వచ్చేసాయి. జస్ట్ కాపీ చేసుకోండి, నేరుగా మీ యొక్క వాట్సాప్లోకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేసి ఓకే చేసేయండి. సో అంతే, సింపుల్. ఇక్కడ మీకు రిపీటెడ్లీగా హాయ్ అనేసి వెళ్ళిపోయింది అనమాట. ఇది కూడా బాగుంది కదా. అండ్ మనం థర్డ్ పాయింట్ చూద్దాం. సో థర్డ్ ఫీచర్ చూసుకుంటే ఇక్కడ మనకు బ్లాంక్ వరల్డ్ అనేసి ఒక ఆప్షన్ ఉంది. సో ఇదేంటంటే, మీరు ఎటువంటి మెసేజ్ పెట్టినా కూడా అక్కడ అందులో మీకు బ్లాంక్గా వెళ్తుంది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, మీకు ఒక నంబర్స్ ఏదైనా ఇందులో మీరు సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 100ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, కాపీ చేసుకోండి, నేరుగా మీ వాట్సాప్లోకి వెళ్ళి వీటిని ఇక్కడ పేస్ట్ చేసి సెండ్ చేయండి. సో సెండ్ చేస్తే వాళ్ళకు ఎటువంటి మెసేజ్ వెళ్ళదు, కానీ జస్ట్ బ్లాంక్ మెసేజ్ మాత్రం వెళ్తుంది. అసలు ఏం పంపించారో బాబు వీడనేసి వాళ్ళు చాలా ఆశ్చర్యపోతారు అనమాట. సో ఇంకా మనం నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్లోకి వెళ్దాం. ఇక ఫోర్త్ ఆప్షన్ ఏంటంటే డైరెక్ట్ మెసేజ్. సో ఇది ఒక మంచి యూస్ఫుల్ టిప్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం ప్రతి ఒక్క నెంబర్ని సేవ్ చేసుకుంటేనే మన వాట్సాప్లో వాళ్ళకు మెసేజ్ని పంపించగలం. ఇక్కడ మనకు ఏంటంటే, ఎటువంటి నెంబర్ అయినా కూడా మనం సేవ్ చేసుకోకుండా వాళ్ళకు డైరెక్ట్గా మెసేజ్ పంపించవచ్చు. సో సింపుల్గా మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ మీకు నచ్చిన ఏదైనా నెంబర్ని మీరు ఎంటర్ చేయండి, మీకు కావాల్సిన వాళ్ళవి. సో ఈ విధంగా మీరు నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఒక మెసేజ్ని ఏదైనా టైప్ చేయండి. సో ఇక్కడ మీరు మెసేజ్ని టైప్ చేయండి. సో టైప్ చేసిన తర్వాత సింపుల్గా సెండ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీ యొక్క వాట్సాప్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ నేరుగా వాళ్ళ యొక్క నెంబర్కి ఇక్కడ నుంచి మనము మెసేజ్ పంపించవచ్చు అనమాట, ఏ విధంగా సేవ్ చేసుకోకుండా. సో ఇది కూడా చాలా బాగుంది కదా. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఫిఫ్త్ ఆప్షన్లోకి వెళ్దాం. స్టేటస్ సేవర్. చాలామందికి వాట్సాప్లో ఫొటోస్ మరియు వీడియోస్ని స్టేటస్ సేవర్గా మార్చుకొని వాటిని రీయూజ్ చేస్తుంటారు కదా. సో వాళ్ళ కోసం ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే మీరు మస్ట్ అండ్ షుడ్గా మీ యొక్క వాట్సాప్లో స్టేటస్ అన్నీ కూడా మీరు వాచ్ చేసి ఉండాలి. ఏవైతే మీరు వాచ్ చేసి ఉంటారో అవి మాత్రమే ఇక్కడ మీకు కనిపించడం జరుగుతుంది. సో ముందుగా ఫొటోస్ చూసుకుంటే ఈ విధంగా మీరు స్వైప్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇక్కడ ఫొటోస్ అన్నీ కూడా కనిపిస్తాయి. లేదా మీరు వీడియోస్ పైన క్లిక్ చేయండి. సో వీడియోస్ పైన క్లిక్ చేసిన తర్వాత కింద మీరు ఈ విధంగా టైప్ చేస్తూ ఉంటే చాలు, మీ యొక్క వీడియోస్ అన్ని కూడా ఇక్కడ స్క్రోల్ అవుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వీటిని డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. సో ఈ విధంగా ట్యాప్ చేస్తే చాలు, స్టేటస్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో చాలా బాగుంది కదా ఇది కూడా. సో ఇంకా మన సిక్స్త్ ఆప్షన్ చూసుకుంటే టెక్స్ట్ ప్లే. సో ఇది ఒక మ్యాజికల్ టిప్ అని చెప్పొచ్చు. ఏదైనా మీరు ఒక మెసేజ్ని వాళ్ళకు పంపిస్తే మాత్రం అది వాళ్ళకు రివర్స్లో పంపించవచ్చు, లేకుంటే ఉల్టాగా పంపించవచ్చు. ఈ విధంగా మీరు ఇక్కడ చూసుకుంటే పైన హాయ్ అని ఉంది కదా. సో ఇక్కడ మనం చూసుకుంటే రివర్స్లో ఉంది హాయ్ అనేసి. సో ఇక్కడ చూసుకుంటే మనకు తలకిందులుగా ఉంది, ఇక్కడ మనకు ఓవర్ హెడ్లో ఉంది. ఈ విధంగా మీరు ఇదే మెసేజ్ని ఇక్కడ కాపీ చేసుకోవచ్చు. కాపీ చేసుకొని మీ ఫ్రెండ్స్కి డైరెక్ట్గా ఇక్కడ నుంచి పేస్ట్ చేసి పంపించవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను. సో హే అని పంపించి మీరు ఈ విధంగా
పంపిస్తే చాలు వాళ్ళకు ఈ విధంగా వెళ్తుందన్నమాట. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు మీకు నచ్చిన మెసేజ్ ని రివర్స్ లో కూడా పంపించడానికి చాలా ఫన్నీగా వీలుగా ఉంటుంది. సో దాని తర్వాత చూసుకుంటే ఇక్కడ మీకు లాస్ట్ లో చూసుకుంటే స్టైలిష్ టెక్స్ట్ వర్ల్డ్ అని ఉంది. సో ఇదేంటంటే మీకు నచ్చిన టెక్స్ట్ స్టైల్ని మీరు ఇక్కడ మార్చుకోవచ్చు. సో దీనిపైన ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు చాలా రకాల టెక్స్ట్ అయితే ఉంటాయి. సో సింపుల్గా ఇక్కడ మీకు హే అని ఉంది కదా, సో ఇక్కడ మీకు ఎలాంటి ఫాంట్ కావాలో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే ఇక్కడ ఇది నాకు నచ్చింది. సో నేనేం చేస్తానంటే ఫైనల్గా ఐ లవ్ యు. సో దీన్ని నేను ఈ యొక్క లవ్ సింబల్లోకి కన్వర్ట్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మనము ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసి పేస్ట్ చేసి ఓకే కొడితే చాలు ఐ లవ్ యూ అనేసి లవ్ సింబల్స్తో వెళ్ళింది. సో ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇది, సో ఇందులో ఉన్న ఈ యొక్క 7 టిప్స్ కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతాయి. సో ఎవరైతే ఎక్కువగా వాట్సాప్లో కాస్త కొత్తదనంగా వాడాలనుకుంటారో వాళ్ళకు మాత్రం ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్ తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసేవండి, పోయేదేం లేదు. అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మర్చిపోకుండా మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మరో లేటెస్ట్ టాపిక్తో నేను త్వరలో మీ ముందుంటాను. చూస్తూనే ఉండండి టెక్స్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ శివ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.